హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఈ బెస్ట్ చాయిస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏపీపీఎస్సి వారు రిలీజ్ చేసిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ పెట్టాను. ఇందులో వేకన్సీస్ చూసుకున్నట్లయితే 95 క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ ఉన్నాయి, దాంతోపాటు 310 ఫ్రెష్ వేకన్సీస్ ఉన్నాయి. టోటల్గా 405 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే 15,600 నుంచి 39,100 వరకు ఉంటుంది. అంటే అన్ని అలవెన్సులు కలుపుకుని స్టార్టింగ్లో 30,000 వరకు ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపల ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ psc.ap.government.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేటు 6th February స్టార్ట్ అవుతుంది. 6th February 2019 నుంచి 27th February లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అప్లికేషన్ ఫీజు 26th February లోపల మనం పే చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ జోన్ వైజ్ చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూడండి, లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ ఉంది, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 14 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 6 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ సెరామిక్ టెక్నాలజీ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఏం వేకెన్సీస్ లేదు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 28 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ 4 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీ 6 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ జియాలజీ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ మారిన్ ఇంజనీరింగ్లో వేకెన్సీస్ లేవు, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ 2 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో వేకెన్సీస్ లేదు, లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ ఫార్మసీ వేకెన్సీస్ లేదు, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, లెక్చరర్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ 3 వేకెన్సీస్. సో ఈ విధంగా జోన్ 1 17, జోన్ 2 20 వేకెన్సీస్, జోన్ 3 21, జోన్ 4 37, టోటల్గా 95 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇవి. వీటితో పాటు ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ చూడండి, లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్లో వేకెన్సీస్ లేదు, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 12 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 8 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ సెరామిక్ టెక్నాలజీ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ 20 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 43 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 14 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 34 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 42 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ 12 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీ, లెక్చరర్ ఇన్ జియాలజీలో ఏం వేకెన్సీస్ లేవు ఫ్రెండ్స్, లెక్చరర్ ఇన్ మారిన్ ఇంజనీరింగ్ 6 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ 14 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 52 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 6 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ ఫార్మసీ 20 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ 17 వేకెన్సీస్, లెక్చరర్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ వేకెన్సీస్ లేవు. టోటల్గా జోన్ వైజ్ చూసుకున్నట్లయితే జోన్ 1 53, జోన్ 2 46 వేకెన్సీస్, జోన్ 3 61, జోన్ 4 150, టోటల్గా 310 వేకెన్సీస్ ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఈ ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కలిపితే 405 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ సెరామిక్ టెక్నాలజీ, లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్,
లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ మెరైన్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ క్లాస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ప్రాపర్ బ్రాంచ్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. తర్వాత లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీకి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ విత్ క్లాథింగ్ అండ్ టెక్స్టైల్ కంప్లీట్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, లెక్చరర్ ఇన్ జియాలజీ, లెక్చరర్ ఇన్ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అంటే ఈ పోస్టులకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ క్యాండిడేట్స్ మరియు డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. లెక్చరర్ ఇన్ ఫార్మసీ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, లెక్చరర్ ఇన్ కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. తర్వాత ఏజ్ విషయం చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హౌ టు అప్లై అంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే psc.ap.government.in లో ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యి ఓటీపీఆర్ ఐడి పొందిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ మరియు 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీలకి 120 రూపీస్ ఫీజ్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు ఒకసారి దాన్ని చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.